హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమియల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదుపులోనే కరోనా కానీ దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది కానీ కరోనా కొత్త రకం ఒమిక్రాన్ వ్యాప్తి మాత్రం ఆందోళన కలిగి గురి చేస్తుంది క్రమంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ క్రమంగా బాధితుల సంఖ్య నూట యాభై ఏడు చేరిందనమాట అత్యధిక మహారాష్ట్రలో యాభై నాలుగు కేసులు అయితే ఇప్పటివరకు రావడం జరిగింది ఇక నిన్న ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల యాభై ఐదు మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా ఆరు వేల ఐదు వందల అరవై మూడు నమోదైనవి అనమాట కొత్త కేసులు ఎనిమిది వేల డెబ్బై ఏడు మంది కోర్టు పూర్తిగా కోలుకున్నారు నిన్న సో క్రియాశీల కేసులు ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఏడుకి చేరినాయి అనమాట అవి ఐదు వందల డెబ్బై రెండు రోజులు కనిష్టానికి అయితే తగ్గినాయి సో క్రియా క్రియాశీల కేసుల రేటు చూసుకున్నట్లయితే జీరో పాయింట్ టూ ఫోర్ శాతం తగ్గగా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతంగా ఉంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నూట ముప్పై రెండు మంది చనిపోయారు ఇప్పటివరకు మూడు పాయింట్ నలభై ఏడు కోట్ల మందికి వైరస్ సోకింది రికవరీల సంఖ్య మూడు పాయింట్ నలభై ఒక కోట్ల మార్కు దాటింది ఇప్పటి వరకు మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది మృత్యోడుకు చేరుకున్నారు ఆదివారం సెలవు రోజు కావడంతో కేవలం పదిహేను లక్షల మందికి టీకా అందించారన్నమాట మొత్తంగా నూట ముప్పై ఏడు కోట్లకు పైగా డోసులు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి వరకును సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి